సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో బీజేపీ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అనుమోలు ఏడుకొండలు మాట్లాడారు. నిన్న పార్టీ పిలుపు మేరకు ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో బాలలు బాలికలు హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఆ హాస్టల్లో అనేకమైన లోపాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి పోషకాహారాలు అందించట్లేదు. అందించకపోవడానికి కారణం నిధులు చాలలేదని వాళ్ళు అధికారులు మా దృష్టికి తేవడం జరిగింది. ఒక్కొక్కళ్ళకి 1400 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి 2500 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అది కల్పించాలి. అట్లానే గదులు పెంచాలి. గదికి 20-30 మందిని కేటాయిస్తూ ఉన్నారు. 10 మందికే దాన్ని పరిమితం చేయాలి. అట్లానే వాళ్ళకి మరి మౌలిక సదుపాయాలు అనేకమైన లోపాలు ఉన్నాయి. పారిశుద్ధంగా కానీ అలానే స్టడీ అవర్స్ రూములు కానీ కల్పించాలి. అలానే మరి వారంలో 3 సార్లు నాన్ వెజ్ పెట్టాలి, 2 సార్లు నాన్ వెజ్ పెట్టాలి, 3 సార్లు గుడ్డు పెట్టాలి. కానీ అది పెడతలేదు. మార్నింగ్ పాలు ఇవ్వటలేదు. మరి వాళ్ళకి పోషకాహారం అందిస్తే తప్ప మరి ఆ పిల్లలు ఎలా చదువుకుంటారు? ఆ పిల్లల మీద మీరు ఎందుకు ఇంత చిన్న చూపు చూపిస్తున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది.